వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న స్టైఫెండ్రీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ల నియామకాల దేహదారుడ్య పరీక్షలు నేడు మూడవ రోజుకి చేరుకున్నాయి ఇక కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న దేహదారుడ్య పరీక్షల్లో మొదటి రోజు ఐదు వందల పది మంది అభ్యర్థులు ఈవెంట్స్లో పాల్గొనగా రెండు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు అర్హత సాధించారు నిన్న రెండవ రోజు జరిగిన ఈవెంట్స్లో ఆరు వందల అరవై ఐదు మంది అభ్యర్థులు పార్టిసిపేట్ చేయగా మూడు వందల నాలుగు మంది అభ్యర్థులు క్వాలిఫై చేయారు మొత్తంగా యావరేజ్గా రెండు రోజుల్లో నలభై ఐదు శాతం అభ్యర్థులు క్వాలిఫై అవుతూ ఉన్నారు అయితే ఫస్ట్ జరుగుతున్నటువంటి పదహారు వందల మీటర్ల రేస్లో అభ్యర్థులకు ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఉపయోగిస్తున్నారు దీంతో అక్యురేట్ రియల్ టైం పొజిషన్ అనేది తెలుస్తుంది దీంతో ఏ అభ్యర్థి సెకండ్ల వ్యవధి లోపల రన్నింగ్ పూర్తి చేయడం అనేది కూడా అక్యురేట్గా రిజల్ట్ రావడం జరుగుతుంది ఈ యొక్క పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి ఆ లాంగ్ జంప్ హై జంప్ ఈవెంట్స్ కూడా ఇస్తున్నారు మొత్తంగా ఈ హై లాంగ్ జంప్తో పాటు ఆ షార్ట్ పుట్ ఆ రెండు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు అయితే దీనిలో ఆ షార్ట్ పుట్ వరకు వచ్చేవారికి కొంతమంది అభ్యర్థులు మాత్రం అక్కడ కొంత నర్వస్గా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ యొక్క బయట ప్రాక్టీస్ ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన అభ్యర్థులు కొంత మూమెంట్ తీసుకొని ఆ షార్ట్ పుట్ విసిరి బయట క్వాలిఫై అయినప్పటికీ కూడా ఇక్కడ ఈవెంట్స్ దగ్గర వచ్చే వరకు మాత్రం కొంత నర్వస్ అయినట్టుగా తెలుస్తుంది కొంతమంది సడన్ గా వస్తూ ఆ నర్వస్గా ఫీల్ అవుతూ ఎటువంటి మూమెంట్ లేకుండానే ఉన్న చోటు నుండే అటు షార్ట్ పుట్ విసురుతున్నారు దాంతో కొంతమంది ఆ స్వయాన తమ తప్పిదం వల్లనే ఆ షార్ట్పుట్లో కాలేకపోతున్నారు మరి కొంతమంది ఆ లాంగ్ జంప్ లో ఆ లాంగ్ కూడా కొంతమంది అభ్యర్థులు కొంత నర్వస్ గా ఫీల్ అవుతున్నట్లుగా ఉంటుంది ఎందుకంటే బయట క్వాలిఫై అవుతున్న అభ్యర్థులు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్ లో అన్ని ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇక్కడ ఈవెంట్స్ కాకితీ యూనివర్సిటీ జరుగుతున్న ఈవెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ లాంగ్ జంప్ లో కొంత వెనుకబడిపోతున్నారు స్వయంగా వారే కొంత టెన్షన్ గా ఫీల్ అవుతూ ఆ లాంగ్ జంప్ షార్ట్ పుట్ వంటి రెండు ఈవెంట్స్ లోపల ఆ డిస్క్వాలిఫై అవుతున్న పరిస్థితి మొత్తానికి వచ్చే అభ్యర్థులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆ క్వాలిఫై అవుతామో కాదో అనేటువంటి ఎటువంటి ఆలోచన కూడా మనసులోకి రానియకుండా కాన్ఫిడెంట్గా ఈవెంట్స్ చేయాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు ఇక నిన్నటి నుంచి కూడా పోలీస్ అధికారులు ఎవరైతే ఆ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారో ఆ అధికారులు కూడా పూర్తిగా అభ్యర్థులను ఎంకరేజ్ చేస్తున్నారు ఎటువంటి లోటుపాటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్టు వరంగల్ సిపి రంగనాథ్ కూడా అభ్యర్థులకు సూచిస్తున్నారు మరోవైపు ఎవరి దళారులను కూడా నమ్మొద్దు జాబ్స్ ఇప్పిస్తాము మేము అక్కడ మేనేజ్ చేస్తాము మ్యానిపులేట్ చేస్తామని ఎవరైనా చెప్తే పోలీసులకు సమాచారం అందించాలంటూ కూడా వరంగల్ సిపి రంగనాథ్ కూడా అభ్యర్థులకు సూచన ఇవ్వడం జరిగింది మొత్తంగా అటు పారదర్శకంగా ఎటువంటి అవకతవక లేకుండా ఈ యొక్క ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి ముఖ్యంగా అభ్యర్థులు వచ్చే అభ్యర్థులు మాత్రం సమయం దాటిపోతుంది లేట్ అవుతుంది తాము చేయగలమా లేదనేటువంటి కొంత ఫియర్ అయితే వాళ్ళ లోపలికి వస్తున్న అభ్యర్థులు మాత్రం ఇట్లా నాట్ క్వాలిఫై అవుతున్న పరిస్థితి అయితే మొత్తానికి ఈ అభ్యర్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా నర్వస్ లేకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో ఈ యొక్క ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి తమ భవిష్యత్తు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఉద్యోగం సంపాదించే విధంగా ఉండాలంటూ కూడా పోలీస్ అధికారులు అయితే పలు సూచనలు చేస్తున్నారు అక్కడ అభ్యర్థులకు కూడా ఆ కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా కూడా పోలీస్ అధికారులైతే వారికి సహాయం చేస్తున్న పరిస్థితి మొత్తానికి కేఈయులో కాకతీయ యూనివర్సిటీలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న అందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా పూర్తి కాన్ఫిడెన్స్తో వచ్చి